అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ అతని వెన్నెలలే. అమ్మయ్యా, ఇప్పటికి ఇంతకాలానికి నా కోరిక తీరిందండి. మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరిపోయింది. నేను ఎవరినైతే మనస వాచ కర్మణ ప్రేమించానో ఆ మనిషి నన్ను వదిలిపెట్టి ఎవరినో విదేశీయురాలిని పెళ్లి చేసుకుంటే చాలా కాలిందండి. నాకు చాలా కాలింది, చాలా చిర్రుబుర్రులాడాను. ఎవరి మీద మండించుకోవాలో తెలియక నాకేదో ట్విట్టర్ ఉంది, నాకు ఏదో సోషల్ మీడియా ఉందని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా, కాలినప్పుడల్లా ఏదో ఒకటి ఒక వాత పెట్టాలి వాడికి, నేను ప్రేమించిన వాడికి, నన్ను కాదనుకున్న వాడికి అని అనుకున్నానండి. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక ఒప్పందం కుదిరిపోయిందండి. అదేం ఒప్పందం, డబ్బులు ఒప్పందమా లేకపోతే శారీరక ఒప్పందమా, ఇంకా ఎట్లాంటిది మీరు అడగద్దు, నేను కూడా చెప్పను. ఇంతకీ ఏంటంటే, నా పేరేంటంటే పూర్ణిమ కోహ్లీ. నేను పంజాబ్ నుంచి వచ్చానండి. పంజాబ్లో ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళందరూ చాలా అందంగా ఉంటారండి. వెన్న, పెరుగు, పాలు, క్రీము అవి ఇవి తినేసేసి బాగా మేగడలు ఇవన్నీ తినేటూ మొహానికి రాసుకుంటూ తెల్లగా మెరిసిపోతూ ఉంటామండి మేము. కాబట్టి ఏంటంటే మేము ఆడవాళ్ళందరం చాలా బాగుంటాము. మగాళ్ళందరూ కూడా ఏంటంటేనండి, వాళ్ళు చాలా కష్టజీవులు. మా వాళ్ళందరూ, మా పంజాబీస్ అందరూ కూడా చాలా కష్టజీవులు అండి. వాళ్ళు ట్రక్కులు నడుపుతూ ఉంటారు, పాపం తాగుతారు. మేము లేడీస్ కూడా బాగా తాగుతాము. అయితే మేము బాగా పరోటాలు, ఆలూ పరోటాలు పెరుగుతో బాగా తింటాము మొత్తానికి. ఎందుకంటే చెప్పి చెప్పిగా గుండుగుండుగా ఉంటాము. మా మొహాలన్నీ కూడా గుండుగుండుగా ఉంటాయండి. మేము చెప్పాలంటే మాకు చదువు సంధ్య ఉండదు, పొట్ట పొడిస్తే అక్షరం మొక్క కూడా ఉండదండి. కానీ ఏంటంటే మేము మాత్రం చూడటానికి మాత్రం డ్రెస్సులు, లేసులు, అందమైన డిజైన్లు, డ్రెస్ ఏంటంటే బ్రాండెడ్ బట్టలు వేసుకుని చాలా, ఎందుకంటే డబ్బులు బాగా మూలుగుతుంటాయి. మగాళ్ళు బాగా చెమటోడిచి కుక్కల్లాగా పనిచేసి సంపాదిస్తారు కదా. కాబట్టి ఏంటంటే మేము బాగా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే నాలాంటి చిన్నపిల్లలకి, టీనేజర్స్కి కావచ్చు లేకపోతే 20s 30s ఉన్న వాళ్ళకి ఏంటంటే దురదగా ఉంటుంది. అరే రే, మా సినిమాల్లో చేరాలి, నా అంత అందాన్ని నేనేం చేసుకోవాలో తెలియటం లేదు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు కూడాను ఎంతోమంది చెప్తున్నారు, కుర్రాళ్ళు మరీ నా నేనంటే పడి చచ్చిపోతున్నారు, అసలు నేనంటే అసలు నాకు ఏదైనా చేసి నా పాదక్రాంతులు అవి అయిపోవాలి, నా పాదాల మీద పడిపోయి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన గ్రీకు వీరుడిలాగా తయారై వస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ ఏంటంటే ఇది ఈ అందాన్ని వట్టిగా వేస్ట్ చేయకూడదు అని సినిమాల్లోకి వెళ్ళిపోతామండి. అట్లాగే అట్లా అనుకున్న దాన్ని మాలా నాలాగా అంతకుముందు కూడా సినిమాల్లో చాలామంది బాగా వెళ్ళిపోయారు. ముఖ్యంగా సౌత్ మీద కన్నేసామండి మేమందరం కూడాను, మా పంజాబీస్ వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే సౌత్ వాళ్ళకి జనరల్గా వాళ్ళ ఒళ్ళు కొంచెం నల్లగా ఉంటుంది, వాళ్ళ శరీరం రంగు. మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, మగాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెల్లగా నాలాగా మెరిసిపోయే వాళ్ళంటే చాలా, వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. చాలా పడి చచ్చిపోతూ ఉంటారన్నమాట. అట్లానే అది తెలుసుకున్నాం మేము, ఆ ఒక రహస్యం, మగాళ్ళ రహస్యం తెలుసుకుని సినిమా ఫీల్డ్ మీద బాగా ఒకేసారి బాగా విజృంభించిపోయాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే, ఎవడో ఒకటిని ఒళ్ళో వేసుకోవాలి, ఏదో ఒకటి ఎట్లా ఒకటి బై హుక్ ఆర్ క్రుక్ ఎట్లా ఒకటి ఏదో సినిమా సంపాదించుకోవాలని అనే ఉద్దేశంతో ఎడాపెడా అందరితోనూ స్నేహాలు చేసేసానండి. అందరితో అయినా కానీ ఒక చోట ఒక కాంబినేషన్లో ఒక దర్శకుడు నన్ను ఒక హీరో కాంబినేషన్లో ఇరుక్కుపోయాను. ఒక అది బాగానే నచ్చింది. ఎందుకంటే ఆ దర్శకుడు ఇది బాగానే ఉన్నాడు. దర్శకుడుని అప్పుడప్పుడు ఆ దర్శకుడి మీద నాకు కోపం వచ్చేది. కానీ హీరో అంటే చాలా హీరో మోహన్లోకి పడిపోయాను. ఎందుకంటే అతని పర్సనాలిటీ కావచ్చు, అతని మాటకారితనం కావచ్చు, అతని నాటీనెస్ కావచ్చు, అన్నీ కూడాను చాలా బాగా నచ్చినాయి అండి నాకు. కాబట్టి ఏంటంటే, కానీ ఏంటంటే ఆల్రెడీ అతనికి కొన్ని పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఈ పిల్లలు ఉన్నారు. కానీ నన్ను కూడా పెట్టుకుంటాడు, ఇంకో మూడో పిల్లంగాను రెండో పిల్లంగాను ఇంకొక పిల్లంగా పెట్టుకుంటాం అనుకున్నాను. కానివ్వండి, అతను వేరే ఎవరో ఇంకొకళ్ళని ఎవరినో, మనకి చందని ఎవరో ఇంకొక మహిళను పెళ్లి చేసుకునేసరికి నాకు బాగా కాలింది. సరే, అయితే ఇంతకీ ఏంటంటే నాకున్న చెప్పల చిత్రం తనకి, నాకున్న మాటలు సరిగాను, నేను ఏది పడితే అది మాట్లాడుతున్నాను ఉండగా హీరో మీద మండించుకున్నాను. హీరో నన్ను కొంచెం దూరం పెట్టాడు. దూరం పెట్టిన తర్వాత ఏమైందంటే, నాకు సినిమాలు కూడా నేను దూరం పెట్టగానే వాళ్ళ మీద వాళ్ళతో వీళ్ళతో పోయి పితూరీలు చెప్పడం మొదలుపెట్టా.
ఆ హీరో మంచివాడు కాదు, ఆ హీరోకి దగ్గరగా ఉన్న డైరెక్టర్ మంచివాడు కాదని నన్ను పూర్తిగా ఎలిమినేట్ చేసేసారు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన దాన్ని కాదు, అందులో తెలుగు అమ్మాయిని కాదు అని అని ఆ హీరో వాళ్ళకి మామూలుగా ఒక చులకన భావంతో నన్ను అంతా మొత్తం ఇదిగో ఎవరికి కూడా అన్ని ప్రొడక్షన్ హౌస్లలో చెప్పేశారు, దానికి ఇవ్వద్దు, దాని సినిమా ఇవ్వద్దు, సినిమా ఇవ్వద్దని. ఇంకా కాలిపోయింది సినిమా. హీరో మీద మండించుకున్న హీరోయిన్, ఆ డైరెక్టర్ మీద కూడా మండించుకున్నాను. ఈ లోపల నాకు సినిమాలన్నీ గబ్బు లేచిపోయినాయి. ఈ మొత్తం ఉన్న పని పంగు లేక ఇంట్లో పడిపోయి ఉన్నాను. అప్పుడప్పుడు ఏం చేయాలో తెలియక బాగాను ఇష్టం బాగా తినటం, బాగా ఇండల్జ్ ఫుడ్లో ఇండల్జ్ అవ్వటం, వీటన్నిటి మూలంగా నేనేం చేశానంటే బాగా లావ్ అయిపోయాను. నేను పనికిరాను సినిమాల్లో కన్నారు, అప్పుడప్పుడు మండించుకోవటం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు ఏంటంటే నా ప్రియమైన నా హీరో, నా గొప్పవాడు, నా ప్రేమికుడు, నన్ను మనస వాచ కర్మణ ప్రేమ నన్ను ప్రేమించిన వాడు, నేను అంతకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు, నాకు ఒక ఫీలర్ పంపించాడు. నాకు ఇట్లాంటివన్నీ చెయ్యకు, నేను నా కెరీర్కి, నాకు వేరే కెరీర్కి దెబ్బతింటుంది కాబట్టి నువ్వు ఏంది ఎంత కావాలో ఏంటో, లేకపోతే నువ్వు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలో నెలకి ఏంటో చెప్పు అని అంటే నేను మా ఇద్దరికి ఒడంబడిక జరిగింది. అంటే ఒడంబడిక అంటే ఏంటంటే కొత్తగా నేర్చుకున్నాను కదండి తెలుగు మాటలు, అందుకని ఒడంబడిక అంటే అగ్రిమెంట్ అనమాట, ఒక ఒప్పందం అనమాట. అదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు హీరో మంచివాడే, ఆ హీరోకి సంబంధించిన దర్శకుడే మంచివాడు కాదు, నాకు కడుపు చేశాడు, నాకు అబార్షన్ చేశాడు, ఇట్లా జరిగిందని చెప్పి అక్కడ ఆ సినిమా తెలుగు సినిమా సంబంధించిన వాళ్ళ అసోసియేషన్కి వెళ్ళి నేను చెప్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఏదో మంచిగానే. మొత్తానికి ఇప్పుడైతే మాత్రం క్లీన్ చిట్టేసి ఇచ్చేస్తున్నానండి. ఆ హీరో మాత్రం చాలా మంచివాడు, నేను మాత్రం చాలా గొప్పదాన్ని, నేను మాత్రం చాలా అసలు నేను ఎవ్వరితో ఏమీ చేయలేదు, అసలు ఎవ్వరితో తెలియదు, ఎడాపెడా ఊరికే ఫ్రెండ్షిప్ చేశానని అనుకున్నాను. కానీ ఏకపత్ని వ్రతుడిగా ఉన్నట్టు నేను పతివ్రత లాగానే ఉందాం అనుకుంటున్నాను. ఇంక నుంచి నేను ఎక్కువ నా నోరు కూడా కుట్టేసినట్టుగా అయిపోయిందండి. ఇంకా నుంచి నేను ఎక్కువ సోషల్ మీడియాలో కూడా వచ్చేసి అది ఇది అని చెప్పేసి అంటే మూతి పగలు కొడతారు ఇంకా వాళ్ళు వచ్చి నన్ను. కాబట్టి ఏంటంటే ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడటానికి కూడా వీల్లేదు. అందులో మా హీరోకి సంబంధించిన అభిమానులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు అసలు మామూలు తెంపరితనంలో కానీ వాళ్ళకున్న తెగువ కానీ మామూలు అంతా ఇంత కాదు. వాళ్ళు ఏదైనా నిక్కర్లు కూడా చింపేసేసుకుని వాళ్ళు మీద పడిపోయి రక్కేస్తారు నన్ను. కాబట్టి ఏంటంటే ఇంకా ఏమాత్రం మంచిది కాదు నాకు. ఇంకా నోరు మూసుకుని నవ్వనాలి, రంధ్రాలు మూసేసుకుని ఇంకా ఇంట్లోనే ఉండి పిచ్చివాగుడు కాకుండా ఇంట్లోనే ఉంటాను. ఇంకా ఈ సోషల్ మీడియాలో ఆ హీరో గురించి కానీ ఎప్పుడప్పుడు కాలితే మాత్రం అప్పుడప్పుడు ఆ డైరెక్టర్ గురించి ఎప్పుడన్నా ఏదన్నా చిన్న ఒక పోస్ట్ పెడతాను. అయినా కానీ డైరెక్టర్ని అట్లా పెడితే కూడాను మా హీరోకి నచ్చదు. ఏదో పాపం ఇంతకాలంగా